హాయ్ వ్యూర్స్, మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా వాళ్ళకి ఇంకా ఇంటర్వ్యూలు ఇచ్చున్నాడు. ఈ సందర్భంలో సన్ ఆఫ్ ఇండియా గురించి ఆయన చేసిన ప్రమోషన్ కన్నా సినిమా ఇండస్ట్రీ నుండి బొక్కలను బయట పెట్టాడు చూసారా, అది ఎక్కువగా కనిపిస్తుంది అందరికీ. ఈవేళ మా వాళ్ళ మమ్మల్ని కావాలని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు, ఎవరో ఏంటో నాకు తెలుసు, ఆ ఇద్దరు హీరోలే వాళ్ళే రకంగా మనుషులు కూడా ఉన్నారని చెప్పేసి ఆవేలో అని అడదైపోయాం. ఇక ఈరోజు కొత్తగా నేను ఆల్రెడీ 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డిని అందరం వెళ్ళి కలుద్దాం, సినిమాటిక్గా డిస్కస్ చేద్దాం అని చెప్పా. కానీ ఈగో వాళ్ళు ఎవరు ముందుకు రాలా. భయంకరమైన ఈగో ఉండిద్ది మా సినీ ఇండస్ట్రీలో మీకు తెలియటంలా. ఆ ఈగో వాళ్ళే ఎవరికి వాళ్ళు అన్నట్టు వెళ్ళి కలిశారు, నేను ఏదైతే ప్రపోజల్ పెట్టాను దాన్ని పక్కకు పెట్టారని చెప్పేసి అన్నాడు. అంతేనా, ఇంకా చాలా అన్నాడనమాట. రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, అండ్ ఇండస్ట్రీ అంటూ అసలు ఎలా ఉంటారు ఏంటని కావచ్చు, బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఈయన చెప్తున్న మాటలు ఏవైతున్నాయో అది ఆయన కూడా అప్లై అవుతాయి, ఎందుకంటే ఆయన కూడా ఇండస్ట్రీలో భాగమే కాబట్టి. ఇదే విషయం వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అదే అంటారు. సో సింపుల్గా ఈ వీడియో దగ్గర నేను చెప్పాల్సిన ఒకే ఒక మాట, మనం ఒక చెట్టు మీద ఉన్నాం, ఆ చెట్టుకి చాలా కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మల దగ్గర వేరే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలంటే మన కొమ్మ మనం నరుక్కున్నా మనమే పడతాం, పక్కన కొమ్మ నరికినా వాడు పడతాడు. ఇలా ఈ వేళ చెట్టు నరిగితే అంతా పడతారు. ఇప్పుడు మోహన్ బాబు చేస్తున్నది ఏంటయ్యా అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నీ కూడా బయట పెడతా ఉన్నాడు. అసలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, అంటే అసలు బయట ఎలా ఉంటారు, లోపల ఎలా ఉంటారు మొత్తం చెప్పేస్తున్నాడు. ఈవేళ జనాలకు అర్థం కావాల్సింది ఏంటిది, మా హీరో దేవుడు మా హీరో సూపర్ అనుకుంటూ ఉంటారు కదా, ఒక్కసారి అది జనాలు అర్థం చేసుకోవాల్సింది ఇదే అనమాట. ఏంటిది, అనుక్షణం ఈగోతో భగభగా మండుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈగో అనేది వైఫైగా పెట్టుకుని ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళే మన తెలుగు సినీ హీరోలని మోహన్ బాబు ఈరోజు క్లియర్గా చెప్తా ఉన్నాడు. మీరు గుర్తుంచుకోండి, గతంలో తేజ కూడా చాలా సందర్భాల్లో చెప్పున్నాడు, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళతో ఒక గొప్ప సినిమా తీద్దామని అనుకుంటే వాళ్ళకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేదన్నప్పుడు వాళ్ళకున్న స్టార్డమ్ కావచ్చు, లేదా వాళ్ళ హీరోయిజం కావచ్చు, రిమైనింగ్ చాలా ఉంటూ ఉంటాయి కదా, వాటి వల్ల సరైన అవుట్పుట్ రాదండి అని చెప్పేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్కి వెళ్తే వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటారు, కానీ ఇక్కడ అలా కాదు, బావు 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 బాబు అని చెప్పేసి అంటూ ఉండాలి, అండ్ మరి ప్రతి దానికి కూడా లేనిపోని ఈగో వెళ్తున్నారని అతను కూడా మాట్లాడున్నాడు. సో మన తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ఈగోలకు ఏమాత్రం కొదవలేదు, అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే తోపు తిరుమనుకుంటూ ఉంటారు. ఇదే విషయాన్ని మోహన్ బాబు స్పష్టంగా చెప్పాడు, అండ్ మీకు అర్థం కావాల్సింది కూడా ఇదే.